హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లైటింగ్ కోసం మార్కెట్లో చాలా రకాల లైట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని మనం ఎంతో డబ్బు పెట్టి కొంటాం, కానీ తక్కువ ఖర్చుతో అది కూడా మీ ఇంట్లో ఉన్న వస్తువుతో ఈజీగా లైట్ వెలిగించవచ్చు అని చెప్తే ఎలా ఉంటుంది? అవునండి, బంగాళాదుంప, అదే పొటాటో అందరి ఇళ్లలో ఉంటుంది. దాని నుంచి మనం లైట్ వెలిగించవచ్చు అని రాబిన్విచ్ తెలిపారు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ప్రతి సంవత్సరం 360 మిలియన్ టన్నులు బంగాళాదుంపలు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే తినడానికి కాకుండా కరెంట్ తయారు చేయడం కోసం వీటిని ఉపయోగించవచ్చు. నిజానికి బంగాళాదుంప ఒక చిన్న బల్బును వెలిగించేంత విద్యుత్ను ఉత్పత్తి చేయగలదన్న విషయం మీకు తెలుసా? ఇదే విషయాన్ని జెరూసలంలోని హెబ్రూ యూనివర్సిటీలో రాబిన్విచ్ యొక్క రీసెర్చ్ గ్రూప్ వోల్టేజ్ అవుట్పుట్ 10 రెట్లు ఎక్కువ పెంచడానికి సులభమైన మార్గాన్ని కనుగొనే పనిలో పడింది. బంగాళాదుంపను 8 నిమిషాలు ఉడకబెట్టడం ద్వారా దాని ఇంటర్నల్లో రెసిస్టెన్స్ బాగా తగ్గిపోతుంది. అప్పుడు బంగాళాదుంపలో కరెంటు మరింత సులభంగా ప్రవహిస్తుంది. విద్యుత్ ప్రవహించాలంటే బంగాళాదుంపకు పాజిటివ్ నెగిటివ్ కనెక్షన్ అవసరం. దీన్ని సాధించడానికి గాల్వనైజ్డ్ నెయిల్ మరియు కాపర్ నెయిల్ ఉపయోగించాలి. జింక్ కోటింగ్ నుండి కాపర్ నెయిల్కు ఎలక్ట్రాన్లు ప్రవహించడం వల్ల బంగాళాదుంప నుండి విద్యుత్ శక్తి విడుదలవుతుంది. ఇప్పుడు పవర్ సోర్స్ సిద్ధంగా ఉంది. మీరు దీన్ని LED బల్బ్ కనెక్ట్ చేయవలసి ఉంటుంది. అలాగే ఎలిగేటర్ క్లిప్పులతో వైర్ను ఉపయోగించి బంగాళాదుంప బ్యాటరీని బల్బ్కు కనెక్ట్ చేయండి. అంతే, మన బల్బ్ వెలుగుతుంది. ఈ పరిశోధకులు ఒక బంగాళాదుంప సగటు గదిని దాదాపు 40 రోజుల పాటు వెలిగించగలదని కనుగొన్నారు. ఈ పని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మారుమూల ప్రాంతాలకు విద్యుత్ను తీసుకురావడానికి కొత్త మార్గాలకు దారితీయచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.